ఖమ్మం డీసీసీ భవన్లో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశం. ఖమ్మం డీసీసీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరుపై పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 34% మందే ఓట్లేశారని, దానికే అహంకారం విర్రవీగి మాట్లాడటం తగదని ఆయన అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందించలేదని, పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఎందుకు పరామర్శించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రుణమాఫీ ఒకేసారి చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. మీరు చెప్పిందే చేయలేని పరిస్థితుల్లో ఈ దేశం ఈ స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని 34% మాత్రమే ప్రజల మద్దతుతో మీరు వచ్చి, 30% మాత్రమే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మీరా, మమ్మల్ని చరిత్ర క్షమించదు, క్షమాపణ చెప్పదు. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజలను మభ్యపెట్టడానికి కొత్త పుంతలు తొక్కి మళ్ళీ అధికారం కోసం అనేక వ్యూహాలు పని ప్రజల్ని మరోసారి దగా చేద్దామనుకునే మీ నీచ చరిత్ర, మీ నీచ అభిప్రాయాలు, ఆలోచనలు ప్రజలు ఇక చెల్లవని చెప్తున్నారు, చెప్పబోతున్నారు. అదే ఈ సందర్భంగా నేను చెప్తాను. అంటే వద్దన్నామా? డబుల్ బెడ్రూమ్ అంటే ఇస్తామంటే వద్దన్నామా? 12% అంటే వద్దన్నామా? మీరు రైతులకు మేలు చేస్తామంటే మేము వద్దంటామా? మీ చిత్తశుద్ధి కనపడతలేదు అని అంటాం, అంతే. మోసం చేస్తున్నామని చెప్తున్నాం, ఏదో మాటకు కాదు. మేము అధికారంలో లేక మీ మీద అక్కస్తోటి మాట్లాడడం లేదు, గణాంకాలతోటి రుజువు చేస్తాం. మద్దతు ధరలు గణనీయంగా పడిపోయి రైతులు తక్కువ ధరలకు అమ్ముకునే అవకాశం కలగలేదా? గతంలో మద్దతు ధరల కంటే ఎక్కువ ధరలు ఉన్న మాట వాస్తవం కాదా? మీరు చెప్తున్న మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మద్దతు ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించేది, కొనుగోలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చేశావు, మీరు చేయట్లేదే. మిత్తి కూడా మాఫీ చేస్తాను. ఏ గొప్పలు చెప్తావా? 2005లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో 15,400 కోట్ల రూపాయలు 15,800 కోట్ల రూపాయలు రైతులకు అందజేశాం. 2005లో రూపాయి ఎంత? 2018, 2016, 2017, 2014 రూపాయి ఎంత? ఆనాటి రూపాయి ఈనాటి 3 రూపాయలు 3.5 అవుతుంది. వాస్తవం కదా? నువ్వు 17,000 ఇచ్చే, 4 సార్లు ఇచ్చే గొప్పలు చెప్పుకుంటున్నావే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15,800 కోట్లు ఒకేసారి విడుదల చేసిన సంగతి గుర్తులేదా? అంతేనా? మీ రైతు సేవా సమితి గ్రామానికి 15 మందిని పెట్టారే, ఎవరైనా ఎక్కడైనా పంట నష్టం చూశారా? మీ అధికారులు ఈ 4 సంవత్సరాల్లో పంట నష్ట పరిహారం ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారా? మీ ప్రభుత్వం పంపలేదే. ఇవాళ 150,000 చెప్పి మీరు పంట నష్ట పరిహారం లెక్కింపు కూడా చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు మమ్మల్ని అంటారా? నేను 5 అంట, మీరు 10 అంటున్నారు, నేను 5 అంట. 30 లక్షలకు ఏం తగ్గుతుంది? 150,000 కోట్లు అవుతుంది. 150,000 కోట్లు మన బడ్జెటే అన్నీ కలిపితే 150,000 కోట్లకు వచ్చింది. నువ్వు ఒక్క రంగానికి 150,000 కోట్లు ఇస్తానని ఆశ చూపి ఓట్లు దండుకొని ఎన్నికలు ఇచ్చావే ఇప్పటికీ. కాంగ్రెస్ పార్టీ తన కాలం లోపల తెలంగాణ ప్రాంతంలో 24 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలది. తరం మారితే చరిత్ర మారుతుందా? వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా? కట్టిపెట్టండి.
కలబులి మాట. కౌలు రైతులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారో తెలుసా? 135% కౌలు రైతులు వ్యవసాయం చేసి మీరు రైతులకు ఇవ్వండి, కానీ కౌలు రైతులకు ఎందుకు ఇయ్యరు? వ్యవసాయం చేస్తున్నాడు కౌలు రైతులు పెట్టుబడి మరింత ఎక్కువ, ఇది వాస్తవం కాదా? అందరిలాగానే వ్యవసాయానికి ఎంతో పెట్టుబడి వీళ్ళు పెడతారు, కానీ వీళ్ళు అదనంగా ఏ రైతు దగ్గర అయితే కౌలు తీసుకుంటారో ఆ రైతుకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.